విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సడన్ గా కార్మిక సంఘాలన్నీ చర్చలు పెట్టుకోవడం, మీటింగ్లు పెట్టుకోవడం, 19వ తారీఖున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ అన్న విషయం ప్రజల దగ్గరికి పెట్టాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటి మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు, మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ జరగకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆపారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కార్మికులు, కార్మిక సంఘాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక ఏక తాటి మీద నిలబడ్డారు. మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘం నాయకులు. నేను మరి ఇంకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి 20, 21 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేవు, గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళా, ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి, బొత్స, తత్సాలు ఎవ్వడు వెళ్ళా. పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికీ స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ కానీ, ఒక ఉద్యమం కానీ, అంటే నిర్వాసితుల తరపున కానీ, కార్మిక తరపున కానీ ఎవరు మొదలు పెట్టల. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. దుకాణాలు, నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు, ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు. వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద, వీళ్ళే పెద్ద టెంట్ కింద పెట్టుకుని నడిపారు. ఆ తర్వాత ఉద్యమాలకి అందరూ కూడా తప్పుడు ఉద్యమాలు చేసి ఉద్యమం నీరు కారిపోతున్న సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేసి అక్టోబర్ 30, 2021 అంటే ఫిబ్రవరి 10వ తారీఖున వెళ్ళారు. మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి ఈ ఉద్యమాలు, దొంగ ఉద్యమాలు అన్ని సరిగ్గా జరగడం లేదు. కేంద్రంలో వెళ్ళి నిలదీసి ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగాలి, డిమాండ్ చేయాలి, అఖిలపక్షం వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి అఖిలపక్షం వేయమంటే అఖిలపక్షం వేయడానికి ఒక్క నాయకుడికి ఇష్టంలా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, బొత్సాలకి ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఒక్క నాయకుడికి ఇష్టంలా. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తూ గాలం గడిపాడు ఆ విజయసాయిరెడ్డి. కాబట్టి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు 1 డే నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కూడా వీళ్ళెవరు కూడా కార్మిక నాయకులు, పెద్ద నాయకులు ఎవరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు నిరాహార దీక్ష చేశారు, మీతో మేము ఉంటామని అనలా. అప్పుడు ఏదో గంధం వెంకటరావు లాంటి చిన్న నాయకుడు వెళ్ళారు, అంతే తప్ప పెద్ద నాయకులు ఎవరు వెళ్ళా. అయిపోయింది, కావలసిన నాటకాలన్నీ ఆడారు. ప్రైవేటీకరణకు ఏం చేయాలో, ఎంత సహాయం చేయాలో అంత సహాయం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి దగ్గరుండి చేశారు. ఎందుకంటే ఒక్క అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కేంద్రాన్ని నిలదీయలా, వద్దని అడగల, వెళ్ళి బతిమాల బతిమాల అన్నారు, ఏం లేదు. ఒక లెటర్ రాయడం, అసెంబ్లీలో తీర్మానం చెప్పడం, ఇది పక్కన పడేయడం. ప్రెషర్ ఎక్కడ బిల్డ్ చేశారు? ఆల్ పార్టీస్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? కార్మిక సంఘాలను ఎక్కడ తీసుకెళ్లారు? తీసుకెళ్ళా. ఏ కార్మిక సంఘ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నిలదీశాడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? నువ్వు ఎందుకు తీసుకెళ్లదని ఈ రోజు విజయసాయిరెడ్డి చెప్తున్నాడు, నన్ను విజయసాయిరెడ్డి చెప్తాడు, ఇవాళ విజయసాయిరెడ్డి చెప్తాడు, పవన్ కళ్యాణ్ మేము ఉన్నంతకాలం ఆడతాం. ఏమాపారు? మీరు ఉన్నంతకాలం దాని ప్రాసెస్ అంతా సాగనిచ్చారు లోపాయకారంగా. అలాగే బొత్స చెప్తారు, నన్ను మేము ఆపాం, మీరు ఆపాలని. ఏం మీరు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లదు? బొత్స సత్యబాబు గారు కానీ, రాకపోతే ఆ గుట్కా నాని కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు మీరు ఒక అఖిలపక్షం వేయడమని అడగలేదు? ఆ రోజు ఏం చెప్పారండి ఈ చిల్లీలు నవలేవాడు, కోడిగుడ్డు మంత్రి వీళ్ళందరూ ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు, మాతో వచ్చి ఫోటో తీసుకుందాం అనుకుంటున్నారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గౌరవం ఇచ్చారో దేశం కాదు ప్రపంచం అంతా చూసింది. కానీ ఈ రోజు కూడా ఈ విజయసాయిరెడ్డి కానీ, ఆ మిగతా రెడ్లు, తత్తిమారెడ్లు కానీ, రాకపోతే వాళ్ళు చెంచాలు ఉడిగం చేస్తున్న
మిగతా ఈ నాయకులు కానీ సోకాల్ అంబటి రాంబాబు డైమండ్ రాణిలు వీళ్ళెవరు ఎవరు కూడా అంతా మాట్లాడడానికే తప్ప దేనికి పనికిరారు. అఖిలపక్షం ఎందుకు వేయలేదు అన్న ప్రశ్న. యువత యువ సీల్ ప్లాంట్ లో యువ నాయకులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటారు, చాలా మంచిది. కానీ ముందు కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాళ్ళు మళ్ళీ కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులందరినీ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు, ఎందుకు ఇన్నాళ్ళు మీరు అఖిలపక్షం వేయలేదని ఎందుకు అడగలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది. ఈ రోజు నేను రోడ్డు ఎక్కుతున్నా, నాకు నా బాధ పెట్టి పైకి వస్తున్నాను, వాళ్ళ తప్పు నేను రాను. స్టీల్ ప్లాంట్ లో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గా పైకి వచ్చి చెప్పా, జనసేన పార్టీ దీని వెనక ఉంటుంది మీరు రండి అని. ఎక్కువ మంది రాలేదు, ఎందుకంటే అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయికార ఒప్పందాలు ఒకడికొకడు. ఒక యూనియన్ లో ఉంటాడు ఐఎన్టీయూస్ యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో, అంటే తాళి కట్టించుకుని ఒకటితోటి సంసారం ఒకటితోటి మంత్రి రాజశేఖర్ లాంటి ఇటువంటి వదవులందరి వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్. ఈ రోజు నేను చెప్తున్నా, స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే నిలబెట్టాలనుకుంటే తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్మిక నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి యాజమాన్యంతో సహా కార్మిక నాయకులతో సహా అందరూ కలిసి కేంద్రానికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళాలి. వెళ్ళేటట్టే ప్రయత్నం చేశారా మీరు? వైసీపీ అయినప్పుడు ఒక లెటర్ ఇస్తుందా జవాబుదారి తీసుకొని, మేము మీతో వస్తాం పదండి అని చెప్పి? ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే మీరు రావా, ఇప్పుడు మేము అధికారం ఉన్నాం, రండి వచ్చి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడగండి. ఎందుకు అడగరు మీరు? ఏమనంటే మీరు ఉన్నారు కదా మీరు చేయండి, మేము ఉంటాం కదా మేము చేస్తాం, విడదీస్తాం తప్ప అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి నిలబడితే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ నిలబడం. కాబట్టి ఇప్పుడైనా సరే కార్మిక యువ కార్మిక నాయకులు నిలదీయాల్సింది మీ అందరు కార్మిక సంఘాల నాయకులు నిలదీయండి, అఖిలపక్షం వేయమనండి, అందరూ కలిసి ఉద్యమం చేద్దాం, తప్పకుండా విజయం సాధిస్తాం. స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ ఆపాలని, దాని పరిస్థితులు బాగు చేయాలనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం నా ఆవేదన ఒక దాదాపు 7 నిమిషాలు వీడియోని నేను రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఉదయం దాదాపు ఒక 2-3 గంటల సేపు సాక్షి ఛానల్ వారు నా మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి సగం వార్త చూపించారు. ఎందుకంటే నేను 2 కారణాలు చెప్పాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్షం వేసి అఖిలపక్షాన్ని తీసుకుని కేంద్రం దగ్గర వెళ్ళి దీని గురించి అడగలేదన్నది. 2వది, యూనియన్లు చిత్తశుద్ధి లేదు, యూనియన్లన్నీ కూడా వీళ్ళనికతలు తిరుగుతున్నారు, ఏం చేయాలంటే అది చేయడం లేదనే ఉద్దేశంతో యూనియన్లు కూడా తప్పు పట్టారు. యూనియన్లు తప్పు పట్టారనేది మాత్రం గట్టిగా చూపించి, ఇదివరకు విజయసాయి రెడ్డిలు బొత్సాలు వీళ్ళందరూ కలిసి చేసిన తప్పుడు పనుల గురించి చెప్పలేదు. కానీ అలాగే చెప్పరు, సాక్షి ఛానల్ కూడా చూపించరు. పాయింట్ మళ్ళీ ఒక చిన్న టైటిల్ పెట్టి ఏమంటే, బొలిశెట్టి 4 చీరేస్తామన్న చిన్న క్యాప్షన్ పెట్టి మళ్ళీ సాక్షి వాళ్ళు ఒక చిన్న 2 నాయకులతో వీడియోలు పెట్టారు, చిన్న క్లిప్లు పెట్టారు, అవి చూశాను నేను. అందులో అయోధ్యరామ్ గారు, కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కార్మిక నాయకులు ప్లాంట్ను కాపాడుతూ వచ్చారు అని అభినందించారు. సత్యా గారు ఇలాగ మాట మార్చడం కరెక్ట్ కాదు అని అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పిన రోజుని చెప్పి ఎన్నాళ్ళు అయిందంటే దాదాపు 1000 రోజులు దాటుతుంది. ఆయన అక్టోబర్ 10వ తారీఖుని వచ్చి అక్కడ చెప్పిన తర్వాత అదే రోజుని చెప్పారు, వారం రోజుల్లో అఖిలపక్షం వేసి వైసీపీ మీద పోరాటం చేయండి, కార్మిక నాయకులు అందరికీ రిక్వెస్ట్ చేశారు, అందరూ అన్ని అభిప్రాయాలు వదిలేసి అందరం కలిసి వెళ్దాం, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి పార్టీలకు అతీతంగా చెప్తే, అది మాత్రం చేయలేదు. వారం రోజుల్లో అంటే 2 రోజుల్లో అని చెప్పారు ముందు ఆయన. చెప్తే కాదు, కొద్దిగా టైం పడుతుంది అంటే వారం రోజుల్లో ఒక అఖిలపక్షం వేసుకొని వెళ్దాం అన్నారు. నేను మీ వెనకతలు వస్తానన్నారు, నేను లీడ్ చేస్తానని కూడా అన్నా. అప్పుడు ఏ రకంగా ఈ వైసీపీ నాయకులు కానీ ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, ముఖ్యంగా కమ్యూనిస్ట్ బేసిక్గా సిపిఎం అయితే మోడీ గారిని మెడలు ఉంచేస్తాం, నడుము ఉంచేస్తాం, ఇది చేసేస్తాం, ఇవన్నీ ఎందుకంటే ఒక సహృద్భావ వాతావరణం, సుహృద్భావ వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోవాల్సింది మానేసి ఉద్యమం లేకపోతే మనకు బతుకులేదన్న పరిస్థితిలో ఈ యూనియన్లు బిహేవ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ముందా చెప్పారు, బీజేపీకి వెళ్తే కుమ్మక్క అయిపోయారు, మేము 1300 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాను. 1315 రోజులు అంటే మీరు ఉద్యమం చేయడానికి ఒక 15 రోజుల ముందే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి దీన్ని ఆపమని రిక్వెస్ట్ చేశారు అయోధ్యరామ్ గారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆయన ఏం చెప్పారంటే, ఇలాగ విడివిడిగా పోరాడితే కుదరదు, వీధి పోరాటాల వల్ల కాదు, సమిష్టిగా కలిసి అన్ని పార్టీలు అన్ని సంఘాలు అన్ని కార్మిక సంఘాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు. దాని మీద 1000 రోజులు అయింది, మీరు మీ నాయకులు కార్మిక నాయకులు ఏం చేశారో చెప్పండి. నేను మిమ్మల్ని మీదే కారణం అనడానికి ఇదే కారణం, ఈ 1000 రోజులుగా మీరు ఎక్కడ నిద్రపోయారు?
1000 రోజులుగా ఎందుకు వైసీపీ అనుకతలు తొత్తుల్లాగా తిరుగుతూ ఉన్నారు? అది కాకుండా మీరు అందరూ కలిసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షం వేయండి, మనం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలి, లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని చేశారా? లేదు. ఆ మొక్కుబెట్టి అంటే ఈ రోజుకి నేను చెప్తున్నా మొక్కుబెట్టి అంటే మీరు 1315 రోజులు అయింది, 1315 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఒక అఖిలపక్షం వేయమని చెప్పి 1000 రోజులు అవుతుంది. 1000 రోజుల పాటు తత్సవరం చేశారు మీరు, తక్కువ రోజులు కాదు. ఇప్పుడంటే 3 నెలలు అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి, వచ్చిన తర్వాత ఒక దాదాపు 4 రోజులుగా ఈ విజయవాడ వరదల్లో పడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక అఖిలపక్షం వేయండి, కేంద్రం వెళ్దాం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కొంతమంది నాయకులు దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దాలని దురుద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో మేము విజయవాడ వెళ్తాం, మంగళగిరి ఆఫీస్కి వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పటి వరకు వెయిట్ చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 1000 రోజులని మీరు చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అందుకని నేను తప్పుడుతున్నాను మీ కార్మిక నాయకులు. మీ కోపం రావాలి, వచ్చిందంటే సంతోషం నాకు. మీ కోపం వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. మీకు కోపం వచ్చినట్టు నాకు అనిపించడంలా ఈ తూతు మేమే కుదరదండి. డెఫినెట్గా రేపు వెళ్ళి కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర మీ అందరూ అన్ని కార్మిక సంఘాలు వెళ్ళి కూర్చోండి, మాకు అఖిలపక్షం అయ్యండి, అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి వెళ్ళి కేంద్రాన్ని అడుగుదామని చెప్పండి. ఇక్కడ పార్టీలు పక్కన పెట్టేయండి. బీజేపీ కాంగ్రెస్ మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీ వల్లది కాదు అందరం కలిసి వెళ్ళాలని. ఇప్పటికైనా అదే పరిస్థితి. కాబట్టి ఈ దొంగాటలు ఇంకొద్దండి. ఈ ప్లాంట్ నిలబెట్టుకోవాలంటే చిత్తశుద్ధి ఉంటే మనం చేయాల్సింది ఇమీడియట్ గా అఖిలపక్షం వేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అందరూ కలిసి. దాని గురించి మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూర్చొని సార్ అందరం కలిసి అఖిలపక్షం వేసుకొని ఢిల్లీకి వెళ్దాం అని చెప్పండి. అది మానేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అధికారంలో ఉన్నాం, కరెక్టే. మీరు ఇప్పుడు ప్లాంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అఖిలపక్షం అయ్యకపోవడానికి పోరాట సమితి ఉంది. పోరాట సమితి ఒక అఖిలపక్షాన్ని వెయ్యలేకపోయింది 1000 రోజులు. నేను మిమ్మల్ని నిందిస్తున్నా, మళ్ళీ నిందిస్తున్నా. ఎందుకు వేయలేకపోయారో చెప్పండి, నాకు బహిరంగంగా చెప్పండి. అఖిలపక్షం ఈ పద్ధతి వేయలేకపోయాను చెప్పండి. అంతేగాని ఆ సన్నాయి నొక్కలకి, వైసీపీ సన్నాయి నొక్కలకి నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఐఎన్టీయూసీ కార్మిక నాయకుడు అక్కడ ఐఎన్టీయూసీలో ఉంటాడు, ఇక్కడ కాంగ్రెస్ కండు వేసి తిరుగుతాడు, వైసీపీ కండు వేసి తిరుగుతాడు. ఇలాంటివి వద్దండి. ఏ పార్టీలో పార్టీలు మారచ్చు, ఉన్న చిత్తశుద్ధితో ఉండండి. అది లేదు కదా మీకు, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ పనిచేయాలి కదా, చేయడం లేదు కదా. ఎందుకు 1000 రోజులు అయింది, ఎందుకు అయ్యలేదు? పవన్ కళ్యాణ్ గారు 31 అక్టోబర్ 2021 వచ్చి చెప్పారు, 1 వారం రోజులు ఏమన్నారు. 1000 రోజులు అయిపోయింది, 1053 రోజులు అయింది, ఎందుకు వేయలేదు? ఒక అఖిలపక్షం వేయకపోతే దీనికి సమాధానం ఉండదు, సమస్య పరిష్కారం ఉండదు. ఇలాగే తత్సారం చేసుకుంటూ ఒక వైసీపీ నాయకుడు చెప్తున్నాడు ఇందాక, లక్కీగా మా టైంలో అయిపోలేదు, రాత్రి మేము చచ్చిపోదాం, ఇప్పుడు ప్రైవేటైజ్ అయిపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇష్యూ తీసుకుందాం నెక్స్ట్ ఎన్నికలకి అని చెప్పేసి. ఇది ఎన్నికల కింద తీసుకోవడానికే తప్ప సమస్య పరిష్కరించడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అందుగురించి నాకు కోపం వచ్చింది కార్మిక నాయకుల మీద. ఈ రోజైనా కార్మిక నాయకులు కోపం ఇంకా కోపం తెచ్చుకొని డెఫినెట్గా అఖిలపక్షం వేయండి, మనందరం కలిసి వెళ్దాం, స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుందాం.